గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ మెదక్ వచ్చాము. ఇక్కడ మెదక్లో చాలా అద్భుతంగా పండుగ వాతావరణం, పండుగ జరిగి ఉన్నది క్రిస్మస్. మరి అదేవిధంగా రోడ్లో కూడా చాలామంది జన సముద్రంలా ఉన్నది. చాలామంది వచ్చి రక్షకుని దర్శించుకొని ఆ చర్చిలో ప్రార్థన చేసుకొని తిరిగి ప్రయాణమై వెళ్తున్నారు. చాలామంది రద్దీగా జనసముద్రమై ప్రబలిల్తున్నది. అదేనండి లోకరక్షకుడు అంటే ఒక గొప్పతనము. ఒక లోకానికి ఒక ప్రేమను చాటిన మహనీయునికి మరోసారి హృదయపూర్వక సుమంజలులు, మరి స్తోత్రములు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా అని కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ లోకరక్షకునిగా జన్మించి అవతరించి ఆయన ప్రేమ, అనురాగము, ఆప్యాయత, దయా, కనికరము, జాలిగుణము, దీర్ఘశాంతము, నైపుణ్యము చాటిన మహామేధావి, మహాదేవుడు. ఆ దేవునికి మరోసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ అదేవిధంగా ఈ యొక్క లోకంలో మరి కరోనా విపత్తును కూడా దేవుడు తప్పించేసి అందరూ సంతోషంగా ఈ లోకంలో జీవించాలని మంచి సంకల్పాలతో, మంచి ఉద్దేశాలతోటి, మంచి భావాలతోటి, మంచి తత్వాలతోటి, మంచి స్పందనతో జీవించాలని దేవునికి మరోసారి మనవి చేసుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి మాకు కూడా ఈ యొక్క దేవుని చర్చను దర్శించే భాగ్యం ఇచ్చిన దేవునికి మరోసారి కృతజ్ఞత తెలియపరచుకుంటూ మేము వెళ్తుండగా మా జర్నీలో ఇగో డ్రైవింగ్లో ఇంట్లో వెళ్తున్నాం. జర్నీలో కూడా మాకు తోడుగా ఉండి నడిపించాడు, నడిపిస్తున్నాడు. ఇంకాను ఎన్నో ఇంటర్వ్యూలలో, ఇంకా ఎన్నో పరిచయాలలో దేవుని ఆశీస్సులు, మంచి ఆరోగ్యము కూడా దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.